కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పేకాట క్లబ్ లేదు హైదరాబాద్ లో గుడుంబా గబ్బు లేదు హైదరాబాద్ లో ఆకతాయిలు ఆగడాలు లేవు పోకిరీల పోకడాలు లేవు కమ్యూనల్ టెన్షన్స్ లేవు మత కల్లోలాలు లేవు బాంబు పేలులు లేవు లుంబిని పేలులు లేవు గోకుల్ చాట్ పేలులు లేవు పక్కాగా దమ్మున్న ముఖ్యమంత్రి ఉంటే పటిష్టంగా శాంతి భద్రతలు ఉంటే పెట్టుబడులు వరదలాగా వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి హైదరాబాద్ లో 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అంటే ఉత్తగనే రావు ఇప్పుడే నేను ఒక మీటింగ్ కోయినా మీటింగ్ కోత అక్కడ ఒక పెద్ద మంచి కృష్ణంరాజు గారు అని చెప్తున్నారు ఆయన సుచిత్ర అని ఆడ సుచిత్ర కడ వాళ్ళ స్కూల్ ఉంటది ఆ పెద్ద మంది చెప్తున్నారు నిన్న ఆయన ఉత్తరప్రదేశ్ పోయినారంట ఏదో వేరే పని మీద వారికి ఏదో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పని ఉంటే పోయి అక్కడ చీఫ్ సెక్రటరీతో మీటింగ్ అయ్యింది కృష్ణంరాజు గారు కృష్ణంరాజు గారిని పట్టుకొని ఆ చీఫ్ సెక్రటరీ ఉత్తరప్రదేశ్ అడుగుతున్నాడట నీ పని పక్కకు పెట్టు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి అన్నాడంట ఏందండి అంటే హైదరాబాద్ లో ఏం చేస్తున్నారా మీరు మేము ఇంత కష్టపడుతున్నాం మాకు నాయిడా ఉంది గాజియాబాద్ ఉంది అవి రెండు ఢిల్లీని అంటుకునే ఉంటాయి కానీ మేము ఎంత కష్టపడుతున్నా పరిశ్రమలన్నీ అక్కడికే పోతున్నాయి మా దగ్గరికి ఎందుకు వస్తలేరు అని అడిగిందంట అయితే ఈయన చెప్పిన సమాధానం ఒకటే సార్ మా దగ్గర మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మా దగ్గర ఒక దమ్మున ముఖ్యమంత్రి ఉన్నాడు రెండవది శాంతి భద్రతలు మా దగ్గర పీస్ ఉంది సార్ శాంతి ఉంది శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి లొల్లు లేవు పనికిమాలిన పంచాయతీలు లేవు మా దగ్గర పెట్టుకుంటలేము బ్రహ్మాండంగా మా గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇలా హైదరాబాదు ఒక కోటి మందికి అన్నం పెట్టే హైదరాబాద్ మాత్రమే కాదు హైదరాబాద్ తెలంగాణకు ప్రధానమైన ఆర్థిక ఇంజన్ హైదరాబాద్ హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది హైదరాబాద్ బాగుంటేనే రైతు బంధు బ్రహ్మాండంగా వస్తుంది హైదరాబాద్ బాగుంటేనే రైతులు బాగుంటారు గ్రామాల్లో ఉండే ప్రజలు బాగుంటారు హైదరాబాద్ కలకలలాడితేనే తెలంగాణ కూడా ఉజ్వలంగా ముందుకు దూసుకొని పోతుంది తప్ప హైదరాబాద్ చెడగొట్టుకుంటే హైదరాబాద్ అగాధం అయితే హైదరాబాద్ లో అశాంతి చెలరేగితే మొత్తం తెలంగాణ దెబ్బతినే ప్రమాదం ఉంది ఎందుకు ఇది కీలకము అంటే ఈ 6 ఏళ్ళు ఏ పంచాయతీ లేదు మంచిగా పనిచేసుకుంటూ పోతున్నాం ఆకలైనోడికి అన్నపూర్ణ సెంటర్లు పెట్టినాం రోజుకు 50,000 మందికి నాణ్యమైన భోజనం 5 రూపాయలకే కడుపు నిండా తినిపోయేటట్టు మీరు చూసినారు ఆంధ్రా నుంచి ఎమ్మెల్యేలు వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎమ్మెల్యేలు వచ్చి మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వచ్చి ఇక్కడనే మన తెలంగాణ భవన్ దగ్గర బయట నిలబడి తిని ఇది బాగున్నది ఈ కాన్సెప్టు నా దగ్గర నేను పెట్టుకుంటా అని చెప్పి అక్కడ పోయి పెట్టుకున్నాడు బ్రహ్మాండంగా అంటే ఇంత మంచి పని చేస్తున్నది మీ ప్రభుత్వం అన్న ఫోన్ చేసి అభినందించినాడు పేదవాడికి బస్తీల్లో ఉండే పేదవాడికి సుస్థి చేస్తే హాలత్ మంచిగా లేకపోతే ఇదివరకు ఎక్కడ పోవన్నా తెలియదు ప్రైవేట్ దవాఖానకు పోవాలి ఆడ పోతే ఆయన 4 మందులు రాస్తాడు 4 పరీక్షలు రాస్తాడు ఒక్క ఇంజెక్షన్కు 200 రూపాయలు తీసుకుంటారు మళ్ళా మందులకు ఇంకో 200 ఉత్తగ డాక్టర్ దగ్గరకు పోతే 500 రూపాయలు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత 350 బస్తీ దవాఖానాలు హైదరాబాద్ లో బ్రహ్మాండంగా పెట్టుకున్నాం అవసరమైతే మరొక 150-200 పెట్టడానికి కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు ఇది గల్లీ గల్లీలో పేదవారికి చెప్పాలి అది మాత్రమే కాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈరోజు పేదవారికి 1 లక్ష పట్టాలు ఒకటి కాదు రెండు కాదు 1 లక్ష పట్టాలు హైదరాబాద్ మహానగరంలో జీవో నెంబర్ 58 కింద 59 కింద ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం అనే మాటను వారికి గుర్తు చేయాలి మోడల్ మార్కెట్లు గతంలో ఎవరు కట్టలే పబ్లిక్ టాయిలెట్లు కూడా కట్టలే కనీసం ఈరోజు హైదరాబాద్ తిరిగి చూడండి ఆ 8,000 టాయిలెట్లు కొత్తగా కట్టింది గడిచిన సంవత్సర కాలంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం మోడల్ మార్కెట్లు కట్టుకున్నా లైబ్రరీలు కట్టుకున్నా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు కట్టుకున్నా అదే రకంగా బ్రహ్మాండంగా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నా పేదవారికి ఫంక్షన్ హాల్ పోయే అవసరం లేకుండా బ్రహ్మాండమైన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టినా అది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది తప్ప మరెవరు చేయలేదనే మాట కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా చెప్పాలంటే చాలా చెప్పొచ్చు ఈ పుస్తకంలో మనం రోడ్లు ఎన్ని కట్టినాం ఫ్లైఓవర్లు ఎన్ని కట్టినాం ఎక్కడెక్కడ కట్టినామో సవివరంగా ఉన్నది ఒక కళ్ళున్న వాళ్ళకి అన్ని కనబడతాయి ఎల్బీ నగర్ కాడికి పోతే సుధీర్ అన్నకు తెలుసు ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందో అందరికి తెలుసు రాంగా పోంగా విజయవాడ వేటోళ్ళకు వచ్చేటోళ్ళకు ఒకప్పుడు ఎల్బీ నగర్ చివరస్తా వచ్చిందంటే
ఖచ్చితంగా అక్కడ 20 నిమిషాలు ఆగుదురు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు బ్రహ్మాండంగా రై రై మంది చూసుకొని పోతున్నారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో పక్కన బైరామల్గూడలో ఒక్క దగ్గర కాదు, కుకట్పల్లికి పోయినా శేర్లింగంపల్లికి పోయినా రాజేంద్ర నగర్ పోయినా ఎటు పోయినా మీకు ఈరోజు ఫ్లైఓవర్లు బైపాస్లు అండర్ పాస్లు ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి.